Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీ జెండా కనుమరుగైనట్లేనా? కడప పార్లమెంట్ ఈ పేరు చెప్పగానే వైఎస్ఆర్ కుటుంబమే గుర్తొస్తుంది. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే అక్కడ ఆ పార్టీ సత్తా చాటుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న సమయంలో కడప పార్లమెంట్లో టీడీపీ జెండా ఎగరలేదు. కేవలం ఒకే ఒకసారి, అంటే 1984లో మాత్రమే కడపలో టీడీపీ గెలిచింది. అక్కడ నుంచి వైఎస్ఆర్ 4 సార్లు కడప ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి 2 సార్లు గెలిచారు. జగన్ సైతం 2009లో కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా గెలిచారు. ఇక తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ మరణించడం, జగన్ కాంగ్రెస్ వీడి వైసీపీ పెట్టడం జరిగాయి. అప్పుడు జరిగిన కడప ఉప ఎన్నికలో జగన్ దేశంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజారిటీతో గెలిచారు. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ జెండాకు చోటు లేకుండా పోయింది. మళ్ళీ ఇక్కడ టీడీపీ జెండా ఎగరడం చాలా, అంటే చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే కడప పార్లమెంట్లో మాత్రం టీడీపీకి మాత్రం ఛాన్స్ రాదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడ టీడీపీ జెండా కనబడడం కష్టమే అంటున్నారు. అలాగే కడప పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదని తెలుస్తోంది. కడప పార్లమెంటు పరిధిలో బద్వేల్, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2 ఎన్నికల్లో ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవలేదు. ఈ నియోజకవర్గాలన్నీ వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. భవిష్యత్తులో సైతం ఈ స్థానాల్లో టీడీపీ సత్తా చాటడం కష్టమే అని అంటున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ బలపడితే 1-2 స్థానాల్లో సత్తా చాటగలదు, కానీ పూర్తి స్థాయిలో మాత్రం టీడీపీ గెలవలేదని చెప్పొచ్చు. మొత్తానికైతే కడప పార్లమెంటుపై టీడీపీ జెండా కనబడడం చాలా కష్టమే.